నన్నంటిస్తున్నారు. సచ్చినోడు ఎక్కడ కొట్టి సాగిచ్చేసినాడు. కొట్టదు సార్, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నారు సార్, ఆ డబ్బులు మీద తీలేదు సార్. సార్ సార్, మా డాడీ దుబాయ్ లో వీసా దొరక ఎయిర్పోర్ట్ లో బెంచ్ మీద పడుకోవటం, బాంబులో ముందున్నారని కేసేసి లోపలేదు సార్. సార్ నేను చెప్పింది నమ్మండి సార్. మీరు ఏ డబ్బులు గురించి మాట్లాడారు సార్, మాకు ఏం అర్థం కాలేదు సార్. అర్థం పోయినా దసరా పండగ పెద్ద మొత్తాల మీద ఒట్టేశాం సార్, అప్పటి నుండి ఇలాంటివన్నీ మానేశాం సార్. నిజం సార్, నమ్మండి సార్, నమ్మండి సార్. నమ్మేలే గాని ఆ డబ్బు ఎక్కడుందో చెప్పంటారు నా కొండెళ్ళారు. ఆ ఏరియాలోనే లేం సార్. అయ్యో చెప్పేశారే, చెప్పేశారే, చెప్పేశారే. చిన్నప్పటి నుంచి మనకు ప్రేమ చూపురం సార్, ఇంత చిన్న మాటలు తట్టుకుని డాక్టర్ చెప్పేశాడు సార్. అంబులెన్స్ తెప్పించాడు సార్, అట్లీస్ట్ జీపన్ ఇవ్వండి సార్. మీరు బ్రెయిన్ ట్యూమర్కి ఎలక్ట్రిక్ షాక్ ఇస్తే సెట్ అవుతుందంట, పవర్ కట్టడం లేదుగా ఈ టైంలో. సార్ 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 సార్, ఏం సార్ ఈ అన్యాయం? ఒక్క ప్రూఫ్ లేకుండా చంపేస్తారా సార్? ఏ చట్టాలు సార్? ఏ పురాణంలు ఉంది సార్ మనిషికి కరెంట్ షాక్ ఇచ్చి చంపేయచ్చు అని? రే శోభరాజు, ముందు నేను చచ్చిపోతారా? అలాగేరా. 302 సార్, ఒక మనిషి స్పాట్ లో పోవాలంటే ఎంత కరెంట్ పెట్టాలి? 1000 వాట్స్ సార్. 2000 వాట్స్ పెట్టు. ఓకే సార్. సార్ 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 వదిలేండి సార్, వదిలేయండి. కరెంట్ షాక్తో చనిపోతే నరకానికి వెళ్తామని బామ్మ చెప్పింది సార్. రే నరకానికంటే అయితే బెటరా సార్? దేవుళ్ళు అంటోళ్ళు ఆయన్ని మోసం చేయొచ్చా? చేయొద్దు. రే డబ్బులు తీరా, ఇచ్చేద్దాంరా. ఏమైందిరా, మనం ఎక్కడెందుకున్నాం సార్? మీరేంటి సార్ ఇక్కడ? $200,000 ఉన్నాయి సార్. ఇంకో 100,000 ఎక్కడ్రా సార్? ఎక్కడ సార్, 6 నెలల నుండి అప్పులు ఖర్చు అయిపోయా సార్. సార్ సార్ కేసు ఫైల్ చేయమంటారా? డబ్బులు దొరకాలి కదా సార్. వెళ్ళొస్తాం సార్. రే హార తీసుకోండి రా, మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఎందుకులేండి సార్, ఆ దేవుడే ఉంటే దేవుడికి దొరకం కదా. మూసుకుని తీసుకోండి రా. ఆయుష్మాన్ భవ. గురుగారు ఇంత గట్టిగా చేయించారంటే పని అయిపోదు కదండి. పంచభూతాలకి నవగ్రహాలకి శాంతి చేశాను, 15 ఏళ్లుగా నేను చెప్పింది నీకు జరగలేదా? అసలు నువ్వు ఇంతవాడివి ఎలా అయ్యావు ఒక్కసారి గుర్తు చేసుకో. తమరకత ఎలా ఉందే ఉంది గురుగారు, చదువుకి సినిమాల ముందు గేట్ మీదగా ఉంటాయి, ఈడికి పిల్లలు ఎత్తాం అన్నారు. పౌరుషంతో పాలకొల్లు రైలుకి బాత్రూంలో దాకును మరీ హైదరాబాద్ వచ్చేయనండి. ఇక్కడికి వచ్చి ఖాళీగా తిరుగుతుంటాడు, ఎవడో వచ్చి అడ్రస్ అడిగితే చూపించానండి. అప్పటి నుంచి రిలేషన్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తారండి. ఆ తర్వాత నీకు తెలియదే ఉంది అంచెలంచెలుగా అలాగా. ఇంతకీ ఎంత సంపాదించుంటావు? సెంచరీకి 20-80 దాకా ఉంటుందండి. కోట్లు నిషానీ గాడివి నువ్వే ఇంత సంపాదిస్తే డాక్టర్లు సాఫ్ట్వేర్లు 10-50 ఆలోచిస్తున్నారు నాయన. మనకి ఆశ ఉండొచ్చు కానీ ఆశే మనం కాకూడదు. అదేనండి, ఈ మధ్యన శంషాబాద్ లో 10 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించాం కదండి. శూన్య మాసంలో మంగళవారం రిజిస్ట్రేషన్ చేయించాం. ఆ తర్వాత మీరు నాకు దొబ్బులెట్టారు అనుకోండి, ఆ ల్యాండ్ ముసలోడి తెలియకుండా పిల్లలు మనకు అంటకట్టేయారండి. ఆడేమో కోట్లు కేసేసాడండి, అది లాక్కోలేక పీక్కోలేక సత్మానండి. ఇప్పుడు ఇందులో 300 ఫ్లాట్లు ఉన్నాయండి, అందులో సహకమే అమ్ముడని అండి. మిగతా సహకం కొనే నాదుడు లేక దిక్కులు చూస్తున్నాయండి. యాగం చేసావు కదా, రోగం కుదురుతుంది. నీ గ్రహాల గమనం కంప్లీట్ గా కంట్రోల్లోకి వచ్చింది. నీ దశని దిక్కులు దాటించడానికి ఓ మహానుభావుడు వస్తున్నాడు, ఆయనే నీ జీవితాన్ని మారుస్తాడు. అవునా గురుగారు? ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, వస్తే గుర్తుపడతాను అలాగండి. అరుణ కిరణాల మధ్య ప్రచండ సూర్యుడిలా ఉదయిస్తాడు, ధ్యానముద్రలో ఉన్న మహావిష్ణువులా కనిపిస్తాడు. నువ్వు కళ్ళు తెరిచి చూసే లోపు నీ అజ్ఞానపు కళ్ళు తెరిపించి శుభాలు పలికిస్తాడు. ఆ మహానుభావుడు ఎక్కడ ఉన్నాడు ఏంటి?